హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ బీన్స్ క్యారెట్ ఫ్రై. చాలా కమ్మగా ఉండే రెసిపీ. దీన్ని రైస్ సాంబార్ రసంలోకి సర్వ్ చేయవచ్చు. మంచి టేస్ట్తో పాటు హెల్దీ రెసిపీని 15 మినిట్స్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1/2 కప్ పచ్చి కొబ్బరి, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద పాన్ పెట్టుకుని ముందుగానే క్లీన్ చేసి కట్ చేసుకున్న 1/2 కిలో బీన్స్, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 కప్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ని తురుముగా కూడా చేసుకుని వేసుకోవచ్చు, అప్పుడు తక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి బీన్స్ క్యారెట్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఇలా ఇంకిపోతుంది, ముక్కలను చెక్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీకు ముక్కలు ఇంకా గట్టిగా అనిపిస్తే మరికొన్ని వాటర్ పోసి మరో 2 నిమిషాలు కుక్ చేసుకోండి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకుని 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి ఎలాంటి తాలింపు అవసరం లేదు, మీరు కావాలి అనుకుంటే తాలింపు వేసుకోండి. బాయిల్ చేసుకున్న బీన్స్ క్యారెట్ వేసుకుని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి వేసి బాగా కలుపుకోవాలి. బీన్సు క్యారెట్ తినిన పిల్లలకి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టపడతారు. ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. దీన్ని స్కిప్ చేయకుండా వేసుకోండి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కమ్మగా ఉండే ఫ్రై రెసిపీని ట్రై చేయాలనుకుంటే ఇది ద బెస్ట్ రెసిపీ అండి, అంత కమ్మగా ఉంటుంది. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో రెసిపీ అరటికాయ పెప్పర్ ఫ్రై. అరటికాయతో తయారు చేసే క్విక్ అండ్ ఈజీ ఫ్రై రెసిపీ. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎప్పుడూ చేసేలా కాకుండా అరటికాయ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 2 అరటికాయలు తీసుకుని చివర్లు కట్ చేసి పైనున్న పీల్ తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజులో రౌండ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ మందంగా మరీ సన్నగా లేకుండా కట్ చేసుకోవాలి. మరీ థిన్గా కట్ చేసుకుంటే ఫ్రై చేసేటప్పుడు స్మాష్ అయిపోతుంది. రంగు మారకుండా ఉండేందుకు బౌల్లోకి వాటర్ తీసుకుని కట్ చేసిన ముక్కలను వెంటనే ఇలా వాటర్లోకి వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకుని ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. హాఫ్ కుక్ అయిన తర్వాత కొన్ని కరివేపాకులను వేసి కలపాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. మసాలా అంతా అడుగు పట్టకుండా మంచిగా ఫ్రై అవ్వడానికి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మసాలా అంతా ఇలా కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి. మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకుని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలిపి 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువైతే ముక్కలు ఎక్కువగా ఉడికిపోయి మెత్తగా అయిపోతాయి. అరటికాయ ఫాస్ట్గానే కుక్ అవుతుంది కాబట్టి ఉడికించేటప్పుడు కరెక్ట్గా వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. పాన్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి స్లోగా మిక్స్ చేసుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. మిరియాల పొడి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను కారం మరియు మిరియాల పొడిని రెండింటినీ యాడ్ చేశాను. ఫ్రై మొత్తం మిరియాల ఫ్లేవర్ అండ్ టేస్ట్ కావాలనుకుంటే కారం ప్లేస్లో మీరు మిరియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో మిరియాల పొడి మరింత టేస్ట్ అండ్ ఫ్లేవర్ని ఇస్తుంది. పాన్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
సాఫ్ట్గా కుక్ అయ్యి టేస్టీగా ఉండే అరటికాయ పెప్పర్ ఫ్రై రెడీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని రైస్, రసం, సాంబార్, పప్పులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హవ్యాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మంచి సైడ్ డిష్ రెసిపీ, క్రిస్పీ బెండకాయ కురికిరేని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/4 కిలో ఫ్రెష్ బెండకాయలు తీసుకుని చెమలు కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మధ్యలోకి పొడవుగా సన్నగా కట్ చేసి మళ్ళీ మధ్యకి కట్ చేసుకోవాలి. తర్వాత బెండకాయ మధ్యన ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్లో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ ప్లేస్లో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి పిండి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. పది నిమిషాలు పక్కన పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు కదపకుండా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత హై ఫ్లేమ్లో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ కురుకురే రెడీ. వీటిని సాంబార్, పప్పులోకి చేసుకోవచ్చు, సైడ్ డిష్గా లేదా డిప్పింగ్ సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.